శంకర్, మన జీవితాంతం పాలు నీళ్ళలా ఇలాగే కలిసి మెలిసి ఉండాలి. కల్తీ ప్రేమ అనుకుంటారేమో లీలా. యు నాటి రియల్లీ. పోనీ, మన ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలంటే ఏం చేయాలి? పెళ్లి చేసుకోకూడదు. అంటే నన్ను ఉంచుకుందామని అనుకుంటున్నావా? లేదు, పిచ్చెక్కిన పక్షుల్లా ఇలా బోట్ల మీద తిరుగుదాం. నా కళ్ళ ముందే నా వైఫ్ ని ఇంకొకటి షేర్ చేసుకోవడం నేను చూడలేను. కాల్చేయ్. ఓకే సార్, కాల్చే. కాల్చేరా అయ్యప్ప. కాల్చమన్న సిగరెట్ కాదు, వాళ్ళని. ఓహో, అలాగే కాల్చు. కాల్చరా, ఓపెన్ చేస్తే. ఎవరా టోపీ లేపింది? వాళ్ళకి ఏం చేస్తే ఈడి టోపీ ఎలా ఎగిరింది? గొట్టం వంకర కొనుంటుందండి. అయితే ఈ సార్ వంకరగా ఏం చేయ వాళ్ళకి తగ్గు. అలాగే ఏమైంది? వాళ్ళు వేసిపోతుందండి. నిన్న మన హీరోయిన్ సోనాలి బింద్రే. నేడు స్క్రీన్ ప్లే డిమాండ్ మేరకు కత్తిరిబట్ట కామేశ్వరి. ఎవరు అంటే? నేనా? యా, అయినా మీకు ఏ తక్కువ? అన్ని ఎక్కువే. పేపాలా ఉంది, ఇది హీరోయిన్ ఏంటి? ఒరి ఎలా కూడా చూడరు. మిస్టర్ తుప్పు, ద గ్రేట్ సావిత్రి లవ్ గా ఉండేది కదా. జయలలిత, జయచిత్ర, జయసూద, సౌందర్య, రంభ వీళ్ళందరూ తనలాగే ముద్దుగా బుద్దుగా ఉండేవాడు కదా. నిజమే, నాలాగే ఉండేవారు. ఇదిగో ఆడి మాటలు నమ్మామంటే డబ్బాలు ల్యాబ్ లోనే ఉండిపోతాయి. నువ్వు మాట్లాడకుండా పక్కన తప్పుకో. ఆయన చెప్పేవన్నీ నిజాలే. మీరు చెప్పండి. డబ్బు మీది, గ్లామర్ ఉంది, మీరుండగా ఇంకో హీరోయిన్ మనకి ఎదుగండి. అయితే నేను సమర్పించేసుకుంటాను. సమర్పించుకోవడమే కాదు, మీరే నిర్మాత, మీరే హీరోయిన్. ఎవ్వడు చూడ్డు? ఎందుకు చూడరు? కరెక్ట్ గా సినిమా తీసి చూపిస్తే వాళ్ళు కట్టుకొచ్చి చూస్తారు. ఏం చూపించాలి? పర్ఫార్మెన్స్. నేను చేయగలను. నేను నేర్పిస్తాను కదా. ఇదిగో కామేశ్వరే, ఆయన బుట్లో వేస్తున్నాడు. నువ్వు మోస్తావా? నువ్వు చెప్పు. నా దగ్గర లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఒకటి ఉంది. లేడీ ఓరియంటెడ్ సినిమాను మా ఊళ్ళో చూడరు. అసలు మీ ఊళ్ళో రిలీజ్ చేయవా? మా ఊళ్ళో చూస్తారులే. నువ్వు చెప్పు. సరే, నా మాట విను. నువ్వు ఆగా, మన రూమ్ కెళ్ళి మాట్లాడుకుందాం డైరెక్టర్ గారు. ఓకే, రూమ్ లో అయితే ఇంకా బాగుంటది. కామేశ్వరి, ఇది అన్యాయం. నేను ఎంతో కష్టపడి నేను రాంగ్ రూట్ పట్టించాను. నాకు హ్యాండ్ ఇవ్వడం ధర్మం కాదు. సార్ సార్